చూసినా చంద్రయాన్ 3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది మొదటి దశ విజయవంతమైంది చంద్రయాన్ 3 రాకెట్ క్రమంగా ముందుకు దూసుకెళ్తుంది మొదటి దశను దాటి రెండో దశలోకి ప్రవేశించింది రాకెట్ ప్రయోగాన్ని మూడు దశలు నిర్వహిస్తున్నారు కాగా ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగాన్ని యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూస్తుంది చంద్రయాన్ 3 ల్యాండర్ రోవర్ను ఎల్విఎం రాకెట్ నింగిలోకి మోసుకెళ్తుంది 40 రోజుల పాటు సుదీర్ఘ ప్రయాణం సాగనుంది సుమారు 3.8 84 లక్షల కిలోమీటర్ల ప్రయాణించనుంది భూకక్షలో 24 రోజుల పాటు భ్రమణం చెందుతుంది ఆగస్టు 23వ తేదీ లేదా 24వ తేదీన జాబిల్లిపైకి ల్యాండర్ చేరుతుంది చంద్రయాన్ 3 రాకెట్ విజయవంతంగా భూకక్షలోకి చేరింది 24 రోజుల పాటు భూకక్షలో భ్రమణం చెంది ఆ తర్వాత చంద్రుని వైపు ప్రయాణించనుంది చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ అవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కదింగ్ సంబంధించి మరిన్ని వివరాలను ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు ఫోనిలో విద్యాసాగర్ యా దీపికా ఈ రోజు భారత్ చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే సంబరాలు చేసుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలతో పాటు ప్రపంచం కూడా గర్వించదగ్గ ప్రపంచంలో భారతీయుడు ఏ మూలన కూడా గర్వించదగ్గ క్షణాలని చెప్పవచ్చు ఇప్పటికే ఇస్రో డైరెక్టర్ సోమనాథ్ మాట్లాడారు అలాగే అనేక మంది డైరెక్టర్లు కూడా మాట్లాడడం జరిగింది వీరందరూ కూడా తమ ఒక సంవత్సరం నుంచి నిద్రాహారాలు మాని చేపట్టిన ఈ ప్రయోగం తమ కష్టానికి ప్రతిరూపంగా అలాగే ఫలితంగా చెప్పవచ్చు అలాగే భారతదేశ ప్రజలే కాదు ప్రపంచంలో ఏ మూలన కూడా భారతీయుడు గర్వించదగ్గ ఒక ప్రయోగం అలాగే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక ప్రయోగం ఈ రోజు చేపట్టామని అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికే చంద్రయాన్ సంబంధించి మూడో ప్రయోగం ఈ మిషన్లో ఈ రోజు మూడో ప్రయోగం ఈ మిషన్ విజయవంతం కావడంతో ఇప్పుడు 16 నిమిషాలు ఈ ప్రయోగం రాకెట్ లాంచ్ అయిన తర్వాత 16 నిమిషాలు ప్రయాణించి భూకక్షలోకి చేరింది ఈ భూకక్షలు 24 రోజుల పాటు ఈ చంద్ర ఈ భూకక్షలు 24 రోజుల పాటు ఈ రాకెట్ తిరుగుతుంది దాని తర్వాత చంద్రుడి వైపు పయనించి అక్కడ 19 రోజుల పాటు పయనించి సుమారుగా 4 వారాలు అంటే ఆగస్టు 23 కానీ ఆగస్టు 24వ తేదీ కానీ చంద్రుడి మీద ల్యాండ్ రోవర్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే భారతదేశ ప్రధాని కావచ్చు రాష్ట్రపతి కావచ్చు వీళ్ళందరూ కూడా భారతదేశ శాస్త్రవేత్తలకి అభినందనలు తెలుపుతున్నారు అలాగే మన శాస్త్రవేత్తలు గత లాస్ట్ 1 ఇయర్ లోపు 10 ప్రయోగాలు చేపట్టారు అంతరిక్ష ప్రయోగాలు సో ఇప్పటికే మన శాస్త్రవేత్తలు ఎంత కృత నిశ్చయంతో భారతదేశ శాస్త్ర సాంకేతికతని అలాగే అంతరిక్ష ప్రయోగాల్ని చేపడుతున్నారని చెప్పి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు ఈ రోజు చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో భారతదేశ ప్రతిష్ట ప్రపంచంలోనే భారతదేశ మౌన జెండా ఎగిరే పరిస్థితి ఉంది ఇంకొక 20 ఆగస్టు 23 కానీ 24 కానీ చంద్రుడి మీద కూడా సేఫ్ ల్యాండ్ అయితే ఈ ల్యాండ్ రోవర్ అనేది మనం భారతదేశ పేరు ప్రఖ్యాతను మరింత కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది అలాగే చంద్రుడి మీద అసలు ఏముంది చంద్రుడి మీద ఎటువంటి ప్రయోగాలు మనం భవిష్యత్తులో చేయవచ్చు అలాగే చంద్రుడి మీద మన వ్యోమనౌకలు అలాగే భారతదేశం సంబంధించిన వ్యోమనౌకలు వెళ్లేందుకు చంద్రయాన్ 4 ప్రయోగం కూడా చేపట్టేదానికి ఇంకొక కేవలం 2-3 సంవత్సరాలను కూడా భారీ ప్రాజెక్టులు కూడా ఆకాశంలో మనం చేపట్టేదానికి కూడా ఇవన్నీ కూడా ఊతమిచ్చే విధంగా చంద్రయాన్ 3 ప్రయోగం అయితే సక్సెస్ అయిందని చెప్పవచ్చు ఈ ప్రయోగం విజయవంతంతో ప్రతి భారతీయుడు కూడా ఇస్రో శాస్త్రవేత్తలకి శుభాకాంక్షలు చెప్తున్నారు అలాగే ప్రపంచంలో కూడా భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇవ్వడం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే గత 1 సంవత్సరం రోజులుగా ఒక రాకెట్ ప్రయోగానికి సంబంధించి కేవలం ఒక రాకెట్ శాస్త్రవేత్తలే కాదు దానికి సంబంధించి ముడి సరుకులు కావచ్చు అలాగే అనేక సాంకేతిక శాస్త్ర సాంకేతికలు అనేక రకాల విభాగాలకు సంబంధించిన వీటన్నిటికీ వస్తువులు సమకూర్చడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే భారతదేశానికి సంబంధించిన బెల్ భారీ ఎలక్ట్రికల్ సంబంధించిన బెల్ కావచ్చు అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలు కావచ్చు ఇవన్నీ కూడా సహకారంతో అనేక రకాలైన శాస్త్ర సాంకేతికతలు కూడా మన ఇస్రో శాస్త్రవేత్తలకు అందించడం జరిగింది ఈ కేవలం అంతరిక్ష ప్రయోగ కేంద్రం నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీకాకుళం ఈరోజు ప్రయోగించాం దీని అంతటి కూడా బెంగళూరుకు సంబంధించిన అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది సో శాస్త్రవేత్తలు అందరూ కూడా ఈ రోజు చాలా విజయానందంలో ఉన్నారు అలాగే ఆగస్టు 23వ వరకు కానీ చూస్తే చంద్రుడి మీద సేఫ్ ల్యాండ్ అయిన తర్వాత మరింత మన ఆనందం మరింత కూడా ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది చెప్తా రైట్ విద్యాసాగర్ థ్యాంక్ యూ